ఆంఫీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇండియాస్ ఫస్ట్ బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ఆన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ టీవీ ఫైవ్ మనీ కార్యక్రమాలకు పునఃస్వాగతం. సో ప్రీ ఓపెనింగ్ సెషన్ వివరాలు ఒకసారి చూస్తే మనకు స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. సో ఫ్లాట్ టు స్లైట్లీ పాజిటివ్గా మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఈజ్ జస్ట్ ట్రేడింగ్ ఎట్ అరౌండ్ 10 పాయింట్స్ ఆప్టిక్ కనిపిస్తుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నిన్నట్లాగానే ఇవాళ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైక్ అశోక్ లేలాండ్ వీక్గా కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ ఆల్మోస్ట్ ఒక 10% నష్టపోయింది ప్రీ ఓపెనింగ్లో. మేబీ ఇవాళ ట్రేడింగ్లో పనిష్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హిందూజా ఫౌండరీస్ అనే కంపెనీతో, పేరెంట్స్ ప్రమోటర్స్ సంబంధించిన కంపెనీతో అశోక్ లేలాండ్ మెర్జ్ చేస్తున్నారు. సో దీని ఫలితంగా అశోక్ లేలాండ్ డెట్ బర్డెన్ పెరగబోతోంది. అండ్ నియర్ టర్మ్లో అశోక్ లేలాండ్కి ఇది ఒక బర్డెన్ కాబోతోంది, హిందూజా ఫౌండరీస్ అనే సంస్థ. సో అందుకనే స్టాక్ ఇవాళ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో ఇవాళ కూడా హైటెండ్ యాక్టివిటీ బహుశా మనం చూసే అవకాశం ఉంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నట్లుగా మనం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటువంటి సమయాల్లో మనం నిన్న కూడా మనం చూసాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ చూసాం మనం. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఎస్పెషల్లీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ అండ్ స్పొరాడిక్గా కెమికల్స్ సంబంధించిన స్టాక్స్, అలాగే రకరకాల స్టాక్స్లో మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ చూసాం. సో రాబోయే రోజుల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బెట్ చేయాలంటే ఎటువంటి బెట్స్ని మీరు రికమెండ్ చేస్తారు? తప్పకుండా మీరు అన్నట్టు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా క్లియర్గా కనపడుతుంది. క్వాలిటీ అని అంటే రిజల్ట్స్ ఎక్కడైతే బాగా వచ్చినాయో అక్కడ మార్కెట్స్ చాలా అగ్రెసివ్గా తీసుకుంటున్నారు. ఒకటి సొమాని సెరామిక్స్ ఒకటి బాగుందండి. అదొకటి మీరు డిప్స్ వచ్చినప్పుడు, లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడల్లా మీరు అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి అంటే మన ఫెవికాల్ చేసే కంపెనీ ఏదైతే ఉందో, కెమికల్స్కి ఏంటంటే అది ఒక ఆల్మోస్ట్ హై క్వాలిటీ కంపెనీ అనుకోవచ్చు అనమాట. పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి ఫోకస్ చేయొచ్చు. ఆల్రెడీ మనం అపార్ ఇండస్ట్రీస్ ఒకటి చెప్పాము, అది డిప్స్ వచ్చినప్పుడు అది మీరు హోల్డ్ చేయండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, అది ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. సో మిడ్ క్యాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మీరు కన్జంప్షన్ థీమ్స్ అబ్సల్యూట్లీ మొత్తం అన్ని కన్జంప్షన్ డ్రివెన్ అండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఎట్లున్నా, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేసినా, ఏమైనా ఇండియాలో కన్జంప్షన్ అనేది ఎవర్ గ్రీన్ అని. 120 crore కస్టమర్స్ ఉన్నారు, పాపులేషన్ అనకూడదు, 120 crore కస్టమర్స్ అన్న కంట్రీ కాబట్టి కన్జంప్షన్ కొద్దిగా అటు ఇటు వెళ్ళచ్చేమో కానీ మిస్ అయ్యే ఛాన్స్ లేదండి. అంటే జస్ట్ డిప్స్ వచ్చినప్పుడు కనుక్కుంటే ప్రాఫిట్ రావాలి. డిఫెన్సివ్స్ అవాయిడ్ చేయమంటారు, ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు. డిఫెన్స్ ఇప్పుడు అంత వెళ్ళాల్సిన అవసరం లేదే ఉండండి. ఎందుకంటే చాలా కన్జంప్షన్లోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐటీ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫేవర్ అనిపిస్తుంది ఇప్పటికీ. సో టెలికామ్ మనం ఆల్రెడీ చెప్పింది అవాయిడ్ చేయమని. సో ఫార్మా అంటారా, ఇక అది వెరీ స్టాక్ స్పెసిఫిక్, బాగా అంటే సెలెక్టివ్గా తీసుకోవచ్చేమో. నాట్కో బయోకాన్ ఒకటి రెండు తప్పించి మిగతా అది కూడా ఫార్మా కూడా పెద్ద ఎక్సైటింగ్ స్పేస్ ఏం కాకపోవచ్చు ఇప్పుడు. సో మిడ్ క్యాప్స్లో మనకి ఎక్కువ మనకు హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. డొమెస్టిక్ సిక్లికల్స్ అంటారు. సో డొమెస్టిక్ బిజినెస్ మీద ఆధారపడి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇన్కమ్ లేకుండా, లైక్ ఆటో యాన్సిలరీస్ కావచ్చు, ఆర్ ఇందాక మన జగన్నాథం గారు చెప్తున్నట్లుగా పిడిలైట్ లాంటి స్టాక్, ఆర్ నెరలక్ పెయింట్స్ ఇటువంటివి, అంటే హిందుస్థాన్ శానిటరీ వేర్ ఇటువంటి స్టాక్స్లో ఎక్కువ యాక్షన్ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం కాబట్టి. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఎనీవే మనం పదే పదే చెప్పుకుంటున్న థీమ్ ఇది. సో ఇటువంటి స్టాక్స్ని మనం పోర్ట్ఫోలియోస్కి యాడ్ చేసుకుంటే రాబోయే 2-3 సంవత్సరాలు బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. నాట్ జస్ట్ ఏదో ఒక కన్జర్వేటివ్ రిటర్న్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ రావాలంటే ఎటువంటి స్టాక్స్ అనేది మనం ఈ కార్యక్రమంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఇక ఈమెయిల్స్ మనకు వరద ప్రారంభమైంది కాబట్టి మల్లేశ్వర్ రెడ్డి మెయిల్ పంపించారు. హెచ్సిసి 34 రూపాయలకు ఉన్నారు, మిక్ ఎలక్ట్రానిక్స్ 17లకు ఉన్నారు, ఏం చేయమంటారు ఈ రెండు స్టాక్స్తో? చూడండి, హెచ్సిసి రీసెంట్గా 20 రూపీస్ 22 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్గా మనకి 40కి వచ్చిందండి. మంచి పాజిటివ్ అంశము, తర్వాత కొంచెం రీసెంట్గా వచ్చిన పాజిటివ్ న్యూస్ వల్ల కొంచెం డెట్ కూడా తగ్గుతుంది. బట్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి బాగానే బెనిఫిట్ ఉంటుందండి. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా ఈ స్టాక్ దగ్గరగా 100% పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు. మీరు డిప్స్లో మీరు బై చేసుకోండి, ఆల్రెడీ ఉంటే మాత్రం లాంగ్ రన్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. బట్ కమ్అట్ ఆఫ్ మిక్ ఎలక్ట్రానిక్స్ మనం చాలాసార్లు చెప్పాం ఈ కార్యక్రమంలో. మిక్ ఎలక్ట్రానిక్స్ ప్రమోటర్స్ సంబంధించి చాలా గందరగోళం ఉన్న వ్యక్తులు వాళ్ళు. సో రమణ్ రావు అని ఆయన ప్రమోట్ చేసిన కంపెనీ ఇది. సో ఆయన పర్సనల్లీ హీఈస్ వెల్ ఆఫ్, బట్ కంపెనీ మాత్రం ఎప్పుడు డోల్డ్రమ్స్లో ఉంటూ ఉంటుంది. అండ్ దేవర్ వన్ ఆఫ్ ది పైనీర్స్ ఇన్ ది ఎల్ఈడి సెగ్మెంట్. కానీ ఆ అడ్వాంటేజ్ని వాళ్ళు వినియోగించుకోలేకపోయారు, కంపెనీ శాలరీస్ కూడా పే చేయలేని పరిస్థితిలో ఉంది. సో ఇటువంటి స్టాక్స్ ఒకవేళ పెరిగినా కూడా అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండ్ హోల్డ్ హెచ్సిసి. రాబోయే రోజుల్లో మల్టీబ్యాగర్ కాబోతోంది,
అన్న సూచన మనకు అందుతున్న సమయం ఇది. వైఎస్ రావు అడుగుతున్నారు, ఆయన ఆటోలైన్ ఇండస్ట్రీస్ బాల్ ఫార్మా, ఇది నిన్న కూడా అడిగారండి, నిన్న వినలేదా మీరు, ఎటువంటి సమాధానం ఇస్తారు ఆ రెండు స్టాక్స్ సంబంధించి? యాక్చువల్లీ కంపెనీస్ ఓకే కానీ దానికంటే ఇంకా ఇంకొంచెం మీరు ఫ్రంట్ లైన్కి రావచ్చు, ఇంకొంచెం పాపులర్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలైన్ ఇండస్ట్రీస్ కంటే కూడా మనం చాలా వేరే సదర్ ఆటో రిలేటెడ్ కంపెనీస్ మనం చెప్తూనే ఉన్నాం, అంటే మిండా కార్ప్ అని, మిండా ఇండస్ట్రీస్ అని, ఎస్ఎంఎల్ ఇస్యూస్ అని, ఫోర్స్ మోటార్స్ అని మనం చెప్తూనే ఉన్నాం రకరకాల ప్రోగ్రామ్స్లో, అది చూడొచ్చు. బాల్ ఫార్మా కంటే కూడా ఫార్మా స్పేస్లో కూడా చాలా బెటర్ కంపెనీస్ ఉన్నాయండి, ఇందా మనం అనుకున్నట్టు నాట్కో బయోకాన్ చూడొచ్చు. రమేష్ ఎర్రం అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్స్, ఏషియన్ పెయింట్స్, వైజ్మెన్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా, ఏ రేట్స్, ఈ రేట్స్లో కొనుక్కోవచ్చా, వెయిట్ చేయమంటారు? ఫస్ట్ చెప్పిన నేమ్స్ అన్ని బాగానే ఉన్నాయండి, లాస్ట్ కంపెనీ మరి వైజ్మెన్. వైజ్మెన్, సో వైజ్మెన్ మేబీ అవాయిడ్ చేయండి, బట్ ఏషియన్ పెయింట్స్, ఎస్ బ్యాంక్ దే ఆర్ డెఫినెట్లీ ఈ రేట్ దగ్గర ఎస్ బ్యాంక్ పెద్దగా రిస్క్ ఏమీ లేదనిపిస్తుంది, కొద్దిగా కరెక్ట్ అయింది కాబట్టి మేబీ జేఎం ఫైనాన్షియల్స్ ఇది ఓకే. అంటే దానికి అంటే ఇప్పుడు స్పేస్లో మంచి నేమ్ అండి, లేదంటే ఎడెల్వేస్, ఇండియా ఇన్ఫోలైన్ కూడా ఉన్నాయి మోతీలాల్ ఓస్వాల్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ బాగున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అంటే రెవెన్యూస్, రకరకాల స్ట్రీమ్స్, ఫైనాన్స్ సర్వీస్ అందరికీ బెనిఫిట్ ఉంటుందన్నమాట, సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ కూడా బెనిఫిషరీస్ అవుతారండి. శ్యామ్ అడుగుతున్నారు, లుపిన్ తీసుకోవచ్చా 1-3 మంత్స్ కోసం మాత్రమే? అంటే లుపిన్ 1-3 మంత్స్ కోసం ఈ లెవెల్లో కొంచెం కాంట్రాక్ట్ పెట్టి కింద ఫార్మా దాంట్లో రావచ్చండి. లుపిన్ మాత్రం రీసెంట్గా బాగా వీక్ ఉంది ఉన్న వాటిలో ఫార్మాలో, కాబట్టి లుపిన్ కన్నా మీరు సిప్లాన్ ఒకటి తీసుకోవచ్చు, లేదా డాక్టర్ రెడ్డిస్ని కూడా తీసుకోవచ్చు అండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తాను. లుపిన్ మాత్రం ఉన్న ఫార్మాలో వీక్ ఉందండి. రఘురామ్ అడుగుతున్నారు, హెచ్ఓఈసి 47 రూపాయలు కొన్నారు, హోల్డ్ ఆర్ సెల్, ఇది నేను కూడా అడిగారండి మీరు. చూడండి హెచ్ఓఈసి బాగా స్పెక్యులేటివ్ స్టాక్ అండి, ఇది మీ ఇన్వెస్ట్మెంట్కి అయితే అంత మంచి స్టాక్ అయితే కాదు, కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసి షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొంచెం పెరగవచ్చు, హోల్డ్ చేసి మీరు ర్యాలీస్లో తీసుకోమని చెప్తానండి. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, బోడల్ కెమికల్స్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? అండి బోడల్ కెమికల్స్ లాస్ట్ వీక్ రికమెండ్ చేసిన జరిగిందండి మన వెబ్సైట్ ద్వారా, అక్కడ నుంచి ఒక 10-15% దాకా పెరిగింది, 120 బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 2-140 దాకా పెరగవచ్చు, మీరు షార్ట్ టర్మ్ వ్యూతో లాంగ్ టర్మ్ కోసం కూడా బోడల్ కెమికల్స్ని బై చేసుకోవచ్చు. ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ కొన్నారట వెంకటరమణ, ఇంకా తీసుకుంటారట తగ్గినప్పుడల్లా, అలాగే హెచ్సిసి, పటేల్ ఇంజనీరింగ్, ఈ రెండింటిలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, బాగా పెరిగిపోయాయండి, పెరిగిపోయిన తర్వాత మీరు ఈ రేట్లో తీసుకోవటం కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేసి తగ్గినప్పుడు తీసుకుంటూ ఉండండి, ఇంత ర్యాలీ తర్వాత తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వెయిట్ ఫర్ డిక్లైన్స్, మరి ఒకటే డైరెక్షన్లో ఎప్పుడు స్టాక్స్ వెళ్ళవు కాబట్టి కరెక్షన్ వస్తూ ఉంటుంది, ఆ కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. రెండు కూడా కొద్దిగా టర్న్ అరౌండ్ కేసెస్ లాగానే కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ పటేల్ ఇంజనీరింగ్. రాధాకృష్ణ దగ్గర అశోక్ లేలండ్ ఉన్నాయట 92 రూపాయల్లో, మర్జర్ తర్వాత ఫండమెంటల్స్ ఎలా మారబోతున్నాయి కంపెనీకి సంబంధించి? ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ ఉంటుందండి, డౌట్ లేదు, ఎందుకంటే అశోక్ లేలాండ్ స్టాండ్ అలోన్ అంటే ఇప్పుడు మధ్య ముందు సిచ్యువేషన్ బాగుందండి, అంటే మొన్న మంత్లీ నెంబర్స్ అంతా బాగోపోయినా కూడా మనకు అనిపించింది ఏంటంటే అట్లీస్ట్ 150-200 towards 30 వెళ్తున్నాం అనిపించింది, బట్ ఈ మధ్య తర్వాత ఏంటంటే ఓవరాల్ కార్పొరేట్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రకరకాల, అంటే ఓవరాల్గా అసలు ఈ మధ్య ఎందుకు, అసలు ఇంట్రెస్ట్ ఏంటి, హిడెన్ ఎజెండా ఏంటి, చాలా ఇష్యూస్ చాలా వస్తాయి అన్నమాట ఇప్పుడు. సో మొత్తం మీద కథాసారాంశం ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్కి అయితే ఒక క్యాప్ పెట్టేసినట్టు అయిపోవచ్చు, అంటే ఇవాళ అయితే స్టాక్ ప్రెషర్ ఉంటుంది డౌట్ లేదు. సో మీరు అంటే మీరు ఇమీడియట్గా షార్ట్ టర్మ్ మీరు ట్రేడర్ అయ్యేటట్టయితే మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, మీకు మీడియం టు లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాను, గ్రూప్ మీద కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది అంటే అది వేరే విషయం, కానీ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ అయితే మీకు స్టాక్ ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. సో కొద్దిగా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయని అంటున్నారు, ఎందుకంటే హిందూజా ఫౌండరీస్ నష్టాల్లో ఉన్న కంపెనీ కాబట్టి దానికి సంబంధించి కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ అశోక్ లేలాండ్కి పాస్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, కానీ ట్యాక్స్ బెనిఫిట్ కంటే కూడా డెట్ బర్డెన్ ఎక్కువ కాబోతుంది, సో ఆ డెట్ బర్డెన్ ఫైనాన్స్ కాస్ట్ ఎక్కువ కాబోతుంది, మార్జిన్స్ మీద ప్రెజర్ ఉంటుంది, వీటన్నిటి వలన ప్రస్తుతానికి హిందూజా ఫౌండరీస్తో అశోక్ లేలాండ్ మెర్జర్ ఈజ్ ఆర్ ది అదర్ వే, అశోక్ లేలాండ్లో హిందూజా ఫౌండరీస్ని మెర్జ్ చేయడం అనేది ప్రస్తుతానికి నెగిటివ్ న్యూస్ కాబట్టి అవాయిడ్ చేయండి, తర్వాతే మీరు ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్షియల్, బజాజ్ ఫిన్సర్వ్ రైట్స్ ఇష్యూ, ఎస్ మీరు అన్నది కరెక్టే అండి, ఇందాక కూడా ఆయన బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని అడిగారు, సో బజాజ్ ఫిన్సర్వ్ అయితే రైట్స్ ఇష్యూ ఉంది, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ అయితే బోనస్ ఇష్యూ ఉంది, సో రెండింటిలోనూ కార్పొరేట్ యాక్షన్ మనకు కనిపిస్తుంది.
బజాజ్ ఫిన్సర్వ్ అయితే రైట్స్ ఇష్యూ గురించి బోర్డు మీటింగ్ 16th ఉందండి, నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే ఉంది. ఆ రోజు ఏంటంటే వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తారు అంటే ఎంత ఎంత ఎంటైటిల్మెంట్, ఎంత రేషియో, ఏ ప్రైస్ దగ్గర రైట్స్ ఇష్యూ వస్తుంది ఇదని. కంపెనీ మంచిది కాబట్టి ఏంటంటే రైట్స్ ఇష్యూ జనరల్ ఏంటంటే కొద్దిగా డిస్కౌంట్లు ఇస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అడిషనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే రైట్స్ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయండి, మీకు యావరేజ్ కాస్ట్ తగ్గుద్ది అనమాట. రెండు కంపెనీస్ ఉండడంతో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. బజాజ్ ఫిన్సర్వ్ అని అడగబోయి ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అడగటం, అలాగే బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనుభవి ఫిన్సర్వ్ అంటాం, ఇలా కొద్దిగా వాళ్లే కంపెనీ మేనేజ్మెంటే ఇట్ ఈస్ బెటర్ దట్ ది చేంజ్ ది నేమ్స్ ఆఫ్ దీస్ కంపెనీస్. అట్లీస్ట్ ఒక కంపెనీ పేరు మారిస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా తగ్గుతుంది. చాలామందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంది ఫిన్సర్వ్ బదులు ఫైనాన్షియల్ సర్వీసెస్గా అడగటం, ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయి. కోటక్ బ్యాంక్ ఇంట్రాడే లెవెల్స్ చెప్పమంటున్నారు పి శాస్త్రి. కోటక్ బ్యాంకు ఇంట్రాడేకి మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు అండి, బట్ లెవెల్స్ పరంగా చెప్పాలంటే 806 పైన కానీ సస్టైన్ కాగలిగితే ఇది అప్ ట్రెండ్ అనేది ఇంటర్డేలో కొనసాగొచ్చు. 802 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఒకవేళ 806 కానీ పైన సస్టైన్ కాలేదంటే మాత్రం కొంచెం ఈక్కడానికి అవకాశం ఉంది. టార్గెట్ విషయానికి వస్తే 814-816 దాకా ఇంటర్డేలో పెరిగే అవకాశం కనపడుతుంది. అలాగే అడ్వాన్స్ ట్యాక్సెస్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ఎస్ బ్యాంక్ 435 crores అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినట్లుగా వార్త వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇది 310 crores మాత్రమే. సో ఎస్ బ్యాంక్ అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ మేబీ షోస్ దట్ సో బ్యాంక్ గ్రోత్ ఈజ్ ఇంటాక్ట్. మొన్న వచ్చిన ఆ మధ్య వచ్చిన కేఐపి ఇష్యూని పక్కన పెడితే సో ఎస్ బ్యాంక్లో పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ మూమెంటం కొనసాగుతుంది. నిఫ్టీ ఓపెన్ అయింది 8745 దగ్గర సుమారుగా 20 పాయింట్ల లాభంతో, అలాగే సెన్సెక్స్ కూడా 50 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మార్కెట్ సంబంధించి మనం చూస్తున్నాం బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 0.16%, అలాగే బీఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయింది. వాళ్ళు కూడా బ్యాంక్ స్టాక్స్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ బై 0.25%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అప్ 0.29%. సో ఓపెనింగ్ ఈజ్ ఓకే కైండ్ ఆఫ్ ఓపెనింగ్. అశోక్ లేలాండ్ 4% నష్టపోయింది, హిందూజా ఫౌండరీస్ 16% నష్టపోయింది. సో రెండింటిని కూడా పనిష్ చేస్తున్నారు నెగిటివ్ న్యూస్ కారణంగా. ఈ రెండింటి మెర్జర్ను మార్కెట్స్ పాజిటివ్గా తీసుకోవటం లేదు. బాష్ పాజిటివ్గా ఓపెన్ అయింది 1%. ఏషియన్ పెయింట్స్ ఈజ్ అప్ బై 0.8% అండ్ ఎస్ బ్యాంక్ 3% ఇవాళ నష్టపోయింది. నిన్న కొద్దిగా ఎస్ బ్యాంక్లో మనం బయింగ్ చూసాం, ఇవాళ మళ్ళీ యథావిధిగా సెల్లింగ్ వస్తుంది. 1209 rupees, 1210 rupees దగ్గర ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్ బై 5 rupees, 0.4%. అండ్ ఎయిర్సెల్ మెజర్ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్ స్టాక్లో 3% లాభం చూస్తున్నాం మనం, 52 rupees దగ్గర ఓపెన్ అయింది. సో కొద్దిగా ఆర్కామ్కి సంబంధించి, ఎయిర్సెల్ మెజర్ సంబంధించి పాజిటివ్గానే మార్కెట్స్ చూస్తున్నాయి దీన్ని. టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డీవీఆర్ రెండు పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా మళ్ళీ ఫ్లాటిష్ ధోరణి కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ జస్ట్ అప్ బై 0.04%. అండ్ ఇండియా విక్స్ ఈజ్ 2%, -2%. సో కొద్దిగా వోల్టాలిటీ తగ్గుముఖం పడుతుందనటానికి ఇండియా విక్స్లో ఒక కరెక్షన్ మనం సూచనగా తీసుకోవచ్చు. హిందూజా ఫౌండరీస్ డౌన్ సర్క్యూట్ కొట్టారు 44 rupees దగ్గర, 20% నష్టంతో ప్రస్తుతం ఫ్రీజే కనిపిస్తుంది హిందూజా ఫౌండరీస్ షేర్. సో ఇది మనకు ఓపెనింగ్లో కనిపిస్తున్న ట్రెండ్స్. మళ్ళీ ఇతర విశేషాలతో మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకుందాం. మణపురం ఫైనాన్స్ రవికుమార్ 60 rupees కొన్నారు, హోల్డ్ చేయొచ్చా 2 years కోసం? మణపురం ఫైనాన్స్ ఆ గోల్డ్ లోన్ సెగ్మెంట్లో మంచి ఏమేనండి? ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ ఇంకా ఎక్సైటింగ్ స్పేస్ అనిపిస్తుంది. గోల్డ్ లోన్ ఫైనాన్స్ ఇంకా ఎలా ఉంటుంది, గోల్డ్ ప్రైసెస్ మీద ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. దానికంటే రండి, ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్, హోమ్ ఫైనాన్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి మనం అనుకుంటూ, లేదంటే కొద్దిగా ఆటో ఫైనాన్స్ అనుకుంటే బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కొద్దిగా బెటర్ నేమ్స్ అనమాట. మణపురం ఫైనాన్స్ ఓకే, కానీ గోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న కొద్దిగా ఉంటాయి కాబట్టి ప్రైసెస్ రిలేటెడ్ ఇంపాక్ట్. మీరు హౌసింగ్ ఫైనాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్. ఓకే అండి, ఒక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రామకృష్ణ రాజమండ్రి నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రికాల్ లిమిటెడ్ అండ్ జిందాల్ ఇండస్ట్రీస్ ఈ రెండు బై చేయొచ్చు అంటారు, ఇప్పుడు ఉన్నారు ఇట్లో. జిందాల్లో ఏదన్నారు? ప్రికాల్, ప్రికాల్ లిమిటెడ్ అండి. ప్రికాల్ ఓకే అండి. జిందాల్ స్టాక్ ఏది మీరు? జిందాల్ స్టీల్? జిందాల్ స్టీల్ అండి, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జేఎస్పిఎల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్.
ఈ రెండు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఓకే, కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయండి, అంటే ఇప్పుడు డెట్ అని అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి అంటే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఇంకా బెటర్ నేమ్స్ ఉన్నాయండి. కన్జంప్షన్ రిలేటెడ్ థీమ్ తీసుకోండి, డెట్ తక్కువ ఉన్నాయి తీసుకోండి, మీకు కంగారు లేకుండా ఉంటుంది. లేదంటే ఒక్క రౌండ్ కొద్దిగా స్టీల్ ప్రైసెస్ గురించి కానీ పవర్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే లాంగ్ టర్మ్కి అయితే అంతకంటే బెటర్ నేమ్స్ ఉన్నాయని నా ఉద్దేశం, అంటే కొద్దిగా మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అండి. అండ్ ప్రికాల్ పరిస్థితి, ప్రికాల్ ఒకటి ఆటో ఇంజనీరింగ్ స్పేస్లో చాలా స్ట్రాంగ్గా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. అయితే ఇది రీసెంట్గా చూస్తే 25-30 లెవెల్స్ నుంచి దాదాపు నాకు తెలిసి 120 దాకా రావడం చూసామండి. అయితే బట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే, ఎవరీ కరెక్షన్స్లోనూ మీరు ప్రికాల్ని మీరు ఒకటి రెండు బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత కాలం రాజు హైదరాబాద్ నుంచి. హలో 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 అరే రాజు. సార్ అది మ్యాన్ ఇన్ఫ్రా ఈ ప్రైస్లో తీసుకోవచ్చా సార్? మ్యాన్ ఇన్ఫ్రా ఎందుకు ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే రాకేష్ ఇంజిన్ వల్ల పోర్ట్ఫోలియోలో ఉంది కదా సార్, దాని గురించి అండి. ఓకే అండి, ఆయన కొన్న తర్వాత ఎప్పటికో తెలుస్తుందండి మనకి ఈలోగా ప్రైస్ యాక్షన్ చాలా వరకు అయిపోతుంది. లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా ఈ స్టాక్ని మ్యాన్ ఇన్ఫ్రా? మ్యాన్ ఇన్ఫ్రా అంత గొప్పగా ఏం లేదండి స్టాక్, ఒక మీకు రాకేష్ జుంజన్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఉందనే తప్ప పెద్దగా ఈ స్టాక్లో మనకి పెద్దగా ఏం గొప్పగా లేదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఈ స్టాక్ ఇప్పట్లో ఈవెన్ పెరగడం కూడా ఈవెన్ టెక్నికల్ కూడా పెద్దగా అప్రెంట్ లేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేసి ఆల్రెడీ మూమెంటం ఉన్న స్టాక్స్ లేదా పిఎస్యు బ్యాంక్స్ ఈ మధ్యకాలంలో బాగా స్ట్రాంగ్ ఉన్నాయి వాటిలో కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకు ఆర్కామ్ 2.7% పెరిగింది, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1% లాభంతో కనిపిస్తుంది, యూపీఎల్ నిన్న కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది, యూపీఎల్ ఇవాళ కూడా 1% పెరిగింది, పిఎన్బి 0.7% లాభంతో ఉంది, గ్లెన్మార్క్ ఫార్మా 0.7%, బజాజ్ ఫిన్సర్వ్ ఇందాక ఒక కాలర్ మనకు అడిగారు చెన్నై నుంచి, బహుశా ఆయన ఫిన్సర్వ్ గురించి అడిగినట్టున్నారు, రైట్స్ ఇష్యూ 0.7% లాభంతో కనిపిస్తుంది బజాజ్ ఫిన్సర్వ్, టోరెంట్ ఫార్మా 0.6% పెరిగింది, ఎన్ఎండిసి 0.6%, బ్రిటానియా ఏబిబి ఇవన్నీ కూడా మనకు లాభాల్లో ఉన్న స్టాక్స్. అలాగే స్మాల్ క్యాప్స్లో గీతాంజలి జెమ్స్ ఈజ్ మళ్ళీ ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఉంది, నిన్నటి లాభాల తర్వాత 11% పెరిగింది, అండ్ బ్లూ బ్లెండ్స్ 11% పెరిగింది, షివ్ టెక్స్ అనే కంపెనీ 7.7%, ఎంఎంటిసి, జేకే పేపర్, బిఎస్ఎల్ ఇలాంటివన్నీ కూడా మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. అలాగే లూజర్స్ లిస్టులో నష్టపోయిన మిడ్ క్యాప్స్లో చూస్తే అశోక్ లేలాండ్ 3% నష్టపోయింది, క్యాస్ట్రాల్ ఇండియా, కెయిన్ ఎనర్జీ, అలాగే కాన్కార్ కంటైనర్ కార్పొరేషన్, వేదాంత, డిఎల్ఎఫ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇవన్నీ స్వల్ప నష్టాల్లో కనిపిస్తున్నాయి మనకు. అండ్ స్మాల్ క్యాప్స్లో ఓకే, సో దిస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ది నెట్ స్పీడ్. సో మళ్ళీ మన మార్కెట్ విశేషాల్లోకి వద్దాం. కాలర్స్ లైన్లో ఉన్నారు, సరస్వతి హలో. సరస్వతి గారు అడగండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అడగండి. సార్ ఏం లేదండి, నాకు పొజిషన్ కాల్స్ ఇస్తున్నారు కదా, ఒకసారి మేము కొండానికి చూడ వెళ్ళేటప్పటికే అన్ని బ్రేక్ పెరిగిపోతుంది, అప్పుడు ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలి, అంటే కొండ ఆపేయాలా లేకపోతే అప్పుడు కూడా కొనొచ్చా? సెకండ్ క్వశ్చన్ ఏమో, మేము లాంగ్ టర్మ్ కి కొంటున్నాం కదా, కొంటున్నప్పుడు అంటే పీవైటీ టీమ్ లో ఉన్నా నేను, లాంగ్ టర్మ్ కొన్నప్పుడు కొన్ని బాగా షేర్ పెరిగినప్పుడు మేము ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి రావచ్చా, కొండం ట్రై చేయొచ్చు? అంటే మీరు కొన్న ఆల్రెడీ కొన్న తర్వాత రేట్ పెరిగితే అమ్మేసుకోవచ్చు అని అడుగుతున్నారా? టార్గెట్ రాకముందే అదొకటి. ఇంకొకటి సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఓ సారీ అండి మీ కాల్ కట్ అయింది, మళ్ళీ ప్రయత్నించండి కాల్ చేయడానికి. బట్ నార్మల్గా పొజిషనల్ కాల్స్ ఇస్తున్నారు, మీరు ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ముందే పెరిగి ఉంటాయి, ఆల్రెడీ ఒక 5% మనం 10% టార్గెట్ ఇస్తే 5% పెరిగి ఉంటాయి, సో ఆ గ్యాప్ కోసం కొనుక్కోవచ్చా లేదంటే వదిలిపెట్టచ్చా? మనం అంటే దానికి ఒక మెన్షన్ చేస్తాం, ఒక ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాం, దాని అబోవ్ ఉన్నప్పుడు కొనుక్కోమని చెప్తాం, ఒకవేళ దాని అబోవ్ ఉన్నప్పుడు ఒక 2-3% మరీ 5% అయితే రాకపోవచ్చు,
ఒకవేళ 2-3% మీకు మీరు అనుకున్న దానికన్నా పెరిగి ఉంటే మాత్రం, ఇంకా మీకు టార్గెట్ ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం కొనుక్కోవచ్చనే చెప్తానండి. ప్లస్ దానికి తోడు మీరు స్టాప్ లాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఒక స్టాక్ అప్ ట్రెండ్ కొనసాగిందంటే, అంటే మనం ఈ కాల్ ఇచ్చే టైంలో ఒక్కొక్కసారి అని పట్టొచ్చినప్పుడు ఒక 2-3 మినిట్స్లోనే స్టాక్లో ఒక అప్ ట్రెండ్ ఉంటుంది. అయితే అది కూల్ ఆఫ్ అయిపోయినాక మీరు బై చేసుకోమంటారు. బట్ ఏదైనా కూడా ఇంకా షార్ట్ టర్మ్ వ్యూతో కూడా మీరు అంటే ఒకసారి ప్రాఫిట్లో ఉన్నాక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడిగారు, అది ఆ స్టాక్ని బట్టి ఉంటుంది, అప్పుడు మార్కెట్ కండిషన్ బట్టి కూడా ఉంటుందండి. బట్ ఓవరాల్గా లాంగ్ రన్ అనుకుంటే మాత్రం మీరు ఇటువంటి 1-2 రోజుల కోసం మీరు ఏ రోజు కారోజు చూడకూడదండి. ఈవెన్ 1 వీక్ ట్రెండ్ కూడా పట్టించుకోకూడదు లాంగ్ రన్ అనుకుంటే. షార్ట్ టర్మ్తో మీరు చూసే పని అయితే మీరు అప్పుడప్పుడు ప్రాఫిట్స్ మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం ఇటువంటి కరెక్షన్స్లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే అండి. అమెరికా నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు, మహేష్ పోస్టన్ నుంచి. హలో హలో మహేష్, ఏ లాజిస్టిక్స్ అండి? స్నోమెన్ లాజిస్టిక్స్. స్నోమెన్, ఏ రేట్లో కొన్నారు మీరు? 100 రూపీస్ అండి. స్నోమెన్ 100లో కొన్నారు, ఏం చెప్పమంటారు? అది మనం 50-55-60 రేంజ్ని చాలాసార్లు చెప్పామండి. అది అంటే గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ ఒక రకంగా అసోసియేట్ కంపెనీ ఎదురు సబ్సిడీగా ఉండేది, ఇప్పుడు అసోసియేట్ కంపెనీ అయింది. సెగ్మెంట్లో మంచి కంపెనీ అండి, కొద్దిగా డెట్ హై ఉంది కానీ బట్ ఓవరాల్గా ఆ సెగ్మెంట్లో మంచి నేమ్ అండి. అంటే మీరు కొద్ది కొద్ది హై లెవెల్ కాబట్టి కొద్దిగా మీకు ఇనిషియల్గా మీకు ప్రెషర్ అనిపిస్తుంది పోర్ట్ఫోలియో మీద. బట్ ఎనీవేస్ ఈవెన్చువల్గా అంటే ఆ లెవెల్స్ కూడా క్రాస్ అవుతాయని ఛాన్స్ ఉందండి. జిఎస్టీకి బెనిఫిషరీ అయ్యే ఒక నేమ్ అండి. సో మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి స్నోమెన్ లాజిస్టిక్స్ షేర్స్ని. జిఎస్టీ వచ్చిన తర్వాత బాగా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉన్న సంస్థ ఇది. శివరామ్ హైదరాబాద్ నుంచి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్లో హెచ్డిఎఫ్సీ అండ్ మారుతి సుజుకి ఈ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ 1 ఇయర్ హోల్డ్ చేసుకుందాము, సో తీసుకోవచ్చా? హెచ్డిఎఫ్సీ మారుతి అండ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ రెండు సెలక్షన్ బాగానే ఉందండి. అయితే ఏంటంటే నెక్స్ట్ అంటే మార్కెట్తో పాటు మూవ్ అయ్యేలాంటి స్టాక్స్ అన్నారు. అంటే హెవీ వెయిట్స్ కాబట్టి ఏంటంటే మార్కెట్తో పాటు మూవ్ అవుతాయి. 1 ఇయర్ అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఎస్ఐపి ఫామ్లో కావాలని కూడా చేసుకోవచ్చు మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. సో మంచి కంపెనీస్ అండి, మీరు బై చేయొచ్చు అండి. తర్వాత కలర్ అండి, మేబీ యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, బట్ ఇట్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాక్షస్ లాంటి కంపెనీ అనమాట. అంటే ఒక పెద్ద మెమోత్ కంపెనీ అండి. సో ఎల్ఎన్టీ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్. ఎకానమీ రివైవ్ అవుతున్న కొద్దీ తప్పకుండా బెనిఫిట్ అయ్యే కంపెనీస్లో ఎల్ఎన్టీ అగ్రస్థాయిలో అగ్రశ్రేణిలో ఉంటుంది. కాబట్టి ఎల్ఎన్టీని కూడా మీ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కలర్ వాసుదేవరెడ్డి. హలో హలో అడగండి వాసుదేవరెడ్డి. మన జెన్టెక్ ప్లస్ ఎస్ బ్యాంక్ ఈ రేట్లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ గురించి 2 ఇయర్స్ గురించి? జెన్ టెక్నాలజీ సార్. టెక్నాలజీ కొద్దిగా హైప్ అండ్ స్పెక్యులేషన్ ఎక్కువగా ఉన్న కౌంటర్ అండి ఇది. మీరు రెండోది ఎస్ బ్యాంక్ అయితే ఫండమెంటలీ డెఫినెట్లీ ఇట్స్ ఏ స్ట్రాంగ్ బ్యాంక్. బట్ జెన్ టెక్నాలజీ ఓకేనండి. అంటే జెన్ టెక్నాలజీ జెన్ టెక్నాలజీస్ మాత్రం మీరు వద్దండి. ఈ స్టాక్ రీసెంట్గా కొంచెం సైడ్ వేస్లో ఉంది, పెద్దగా పార్టిసిపేషన్ కూడా పెద్దగా లేదండి. బట్ లాంగ్ టర్మ్ కోసం దీనికన్నా క్వాలిటీ స్టాక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం రిస్క్ అనేది రిస్క్ రివార్డ్ రేషియోస్ కొంచెం చూసుకుంటే రిస్క్ కూడా బాగా ఉంది ఈ స్టాక్లో కాబట్టి మీరు కొంచెం దీనికన్నా వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటారు. అవాయిడ్ జెన్ టెక్నాలజీస్ బట్ బై ఎస్ బ్యాంక్ ఇన్ డిక్లైన్స్. డెఫినెట్గా మీకు ఒక 2-3 ఇయర్స్ పర్స్పెక్టివ్ ఉంటే కొనుక్కోవచ్చు. రవికిరణ్ కొండ అడుగుతున్నారు, ఆయన మణపురం కొనుక్కోవచ్చు ఈ రేట్లో అని అడుగుతున్నారు. అగైన్ మణపురం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ మంచి నేమ్ అండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటే ప్రాబ్లం అంటే మిగతా దానికంటే కూడా హౌసింగ్ ఫైనాన్స్ ఇంకొంచెం రిలయబుల్ థీమ్ అనిపిస్తుంది. గోల్డ్ ఎలా ఉంటుందని గోల్డ్ ప్రైస్తో పాటు ఇంపాక్ట్ ఉండే కొద్దిగా సెగ్మెంట్ కాబట్టి అంటే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. బట్ ఇందాక అనుకున్నట్టు ఎల్ఎస్సి హౌసింగ్ ఫైనాన్స్, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ లేదంటే ఆటో ఫైనాన్స్లో లేదా బజాజ్ ఫైనాన్స్ ఈ సెగ్మెంట్స్ అన్ని ఏంటంటే ఇంకొద్దిగా క్రెడిబుల్ నేమ్స్ అనిపిస్తున్నాయండి. జైన్ ఇరిగేషన్, ఎస్బీఐ ఈ రెండు కూడా ఇంట్రాడే కోసం కొనుక్కుంటారట ఈ రెండు స్టాక్స్ని. సల్లా అరుణ్ కుమార్ కొనొచ్చారు. అంటే ఇట్లా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేమండి బట్ జైన్ ఇరిగేషన్ నిన్న కూడా బాగా పెరిగిందండి కాబట్టి జైన్ ఇరిగేషన్ కొంచెం మీకు ఈ లెవెల్ ఆగొచ్చు. ఈవెన్ ఎస్బీఐ కూడా ఈరోజు చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న బాగా పెరిగాయి, ఈరోజు ఒక స్టెప్ బ్యాక్ వచ్చాయండి. కాబట్టి ఎస్బీఐని మీరు ఈరోజు ఇంటర్డే కోసం వద్దనే చెప్తాను. ఈవెన్ జైన్ ఇరిగేషన్ కూడా మీరు వద్దనే చెప్తానండి. చంద్రవర్మ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ హోల్డ్ చేస్తున్నారు 120 రూపాయల్లో, 52 వీక్ లోకి వచ్చేసింది, ఏం చేయమంటారు? హోల్డ్ ఆర్ క్విట్?
ఇప్పుడు గ్రాన్యూల్స్ రిపీటెడ్గా చెప్తున్నాం 140 లెవెల్స్ నుంచి ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉందంటే మనం చూస్తున్నాం ఏ రోజుకు ఆ రోజు న్యూ లోస్కి వస్తుంది. నిన్న మన ఫార్మా స్టాక్స్లో కూడా కొంచెం అప్ ట్రెండ్ వచ్చినా ఇందులో కనపడలేదండి. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, ఈవెన్ 100 రూపీస్ కూడా బ్రేక్ కావచ్చు. బెటర్ ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఈ రేటు దగ్గర మీడియం టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, లేదంటే డిక్లైన్ కోసం వెయిట్ చేయొచ్చా? తప్పకుండా అండి, అదేంటంటే చాలా క్రెడిబుల్ నేమ్, అంటే చాలా మంచి మేనేజ్మెంట్, హై పెడిగ్రీ, హై క్వాలిటీ. ప్రైస్ లెవెల్స్ చెప్పగలరా మీరు? ప్రైస్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ మీరు ప్రస్తుతం అయితే మీరు కొంచెం వెయిట్ చేయండి అండి. ఈ స్టాక్లో కొంచెం రీసెంట్గా బాగా అప్ ట్రెండ్ కొనసాగింది, బట్ 1800 ఆ లెవెల్ అనేది బెస్ట్ బై అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మీరు కొంచెం ఆగమని చెప్తానండి. బేసికల్ ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ అయిపోయిందండి. మోస్ట్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు రకరకాల కంపెనీస్లో, రకరకాల సెగ్మెంట్స్లో. ఇట్స్ నో మోర్ ఏ ప్యూర్ ప్లే ఫార్మా స్టాక్. వెంకటేశ్వర్లు రామినేని అడుగుతున్నారు, సింటెక్స్, ఎస్బీఐ, రోల్టా, క్లారిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈచ్ 1000 షేర్స్ కొన్నారు, సో హోల్డ్ చేయమంటారా? ఇవి స్టాక్ సెలెక్షన్ ఓకే కానీ అండి, ఇంకొంచెం బెటర్ అంటే ఇంకొంచెం హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉందేమో. ఎస్బీఐ అండ్ ఆబ్వియస్లీ ఇస్ గుడ్, మిగిలిన ఏంటంటే ఓకే ఓకే నేమ్స్ అండి. దానికంటే కూడా బెటర్ సార్ స్టాక్ సెలెక్షన్ ఎస్పెషల్లీ రోల్టా. రోల్టా ఇవన్నీ ఏంటంటే చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి కానీ పెద్ద అంటే ఎప్పుడు పొటెన్షియల్ కానీ వాటి పూర్తిగా వాళ్ళు అన్ఫోల్డ్ చేయలేపారు అనమాట వాళ్ళ పొటెన్షియల్. సో అవి కొద్దిగా అవాయిడ్ చేయండి. ఎస్బీఐ ఓకే, సింటెక్స్ ఇస్ ఓకే, మిగిలిన రెండు అవాయిడ్ చేయడం బెటర్ అండి. సూర్యప్రకాశం అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, శామ్ క్రిగ్, 2 ఇయర్స్ కోసం కొంటారట, కొనొచ్చా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ బాగుంటాయండి వాళ్ళకి. సౌత్లో చెన్నై దగ్గర అక్కడ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అది మంచి నేమ్ అండి, చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ కూడా, అది ఇంకా కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. శామ్ క్రిగ్ ఒక టైంలో బాగా యాక్టివ్గా ఉన్న స్టాక్ అండి. ఇట్స్ ఆల్సో ఆటో యాన్సలరీ కంపెనీ, హైదరాబాద్ సంబంధించిన కంపెనీ. మేబీ 50-50 ఛాన్సెస్, ఎందుకంటే ఆటో యాన్సలరీ సెక్టర్ అంతా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో ఈ స్టాక్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ మధ్యలో బాగా కష్టకాలాన్ని ఎదుర్కొన్న కంపెనీ ఇది శామ్ క్రిగ్. అలాగే నితిన్ ఫైర్ సిస్టమ్స్ కొన్నారట 32 రూపాయల్లో. మురళి కోరాటి పేరు రాయాలండి, మీరు పేరు రాయకుండా పంపిస్తే మేము ఎవరు పేరు అని చదవాలి. మీ మెయిల్ ఐడి చూసి ఆ మెయిల్ ఐడిలో ఉన్న పేరుని సెలెక్ట్ చేసుకుని చదవాల్సి వస్తుంది. కొద్దిగా పేరు రాయడానికి బద్దగించకండి. నితిన్ ఫైర్ సిస్టమ్స్ ఏం చేయమంటారు? నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ చాలా ఈ మధ్య బాగా వీక్ ఉందండి స్టాక్. ఏం బుల్ మార్కెట్లో కూడా పార్టిసిపేషన్ లేదు, ఇంకా కొంత వీక్ అయ్యే అవకాశమే ఉంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయించి ర్యాలీస్లో బెటర్ ఏంటంటే ఈ స్టాక్ని ఎగ్జిట్ కమని చెప్తాను. మరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం హోల్డ్ చేయమని చెప్తానండి. పవన్ కుమార్ అడుగుతున్నారు, క్యాస్ట్రాల్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్ ఎలాంటి కంపెనీ ఇది? ఆయన 475 రూపాయల కొన్నారు లాంగ్ టర్మ్ కోసం. మంచి చాలా స్ట్రాంగ్ క్రెడెన్షియల్స్ బ్రాండ్ ఉన్న కంపెనీ అండి. సో ఆర్ఓఈ రిటర్న్ ఈక్విటీ చూస్తే 100% పైన ఉంటుంది అనమాట. 100% పైన రిటర్న్ ఈక్విటీ ఉండే మొత్తం ఇండియా మార్కెట్ 2-3 కంపెనీస్ ఉన్నాయి, వాటిలో ఒకటి అనమాట. సో అయితేనంటే ఈ మధ్య అంటే క్వాలిటీ ఆఫ్ ఓవరాల్ ఆటోమొబైల్స్ వీటి వల్ల ఏంటంటే వాటికి యూసేజ్ ఏంటంటే వాటికి అది అంత ఉంటలేదు. సో రిపీట్ యూసేజ్ ఏదైతే ఉంది కస్టమర్స్, అది కొంచెం తగ్గుతుంది అన్న ప్రెషర్ ఉంది కానీ, బట్ ఓవరాల్గా చాలా హై క్వాలిటీ కంపెనీ అండి. మీరు జనరల్గా అంటే లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్ వచ్చే లాంటి కంపెనీస్. ఒక 1 వీక్ 10 డేస్లో వచ్చే ప్రైస్ కరెక్షన్స్ గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. వేణుబాబు అడుగుతున్నారు, ఐనాక్స్ ఇండస్ట్రీస్ కొన్నారు, 46% లాభం, నష్టంలో ఉన్నారు ఇప్పుడు, యావరేజ్ చేసుకుంటారా? ఐనాక్స్ విండ్ అయి ఉంటుందండి మీరు కొంది. సో విండ్ అయి ఉంటుంది. సో విండ్ మిల్ సెగ్మెంట్లో మంచి నేమ్ అండి. అదేంటంటే ఒక 2 క్వార్టర్స్ బ్యాక్ రిజల్ట్స్ కొంచెం ఎక్సైటింగ్గా రాకపోయేటప్పటికి ప్రెషర్లోకి వచ్చింది, కానీ నిన్న మళ్ళీ ఒక 10% పెరిగినట్టుంది రీబౌండ్ గురించి. ఓవరాల్గా విండ్ మిల్ ఇండస్ట్రీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్ ఇస్తుంది కాబట్టి ఆ సెగ్మెంట్లో బాగా ఛాన్సెస్ ఉన్న కంపెనీ అండి ఇది పైకి రావడానికి. మీరు కొద్దిగా పేషెన్స్ మీకు టెస్ట్ చేస్తే కానీ ఈవెన్చువల్గా మీకు బెనిఫిట్ వస్తుందని నా ఉద్దేశం. అలాగే మిడ్ క్యాప్స్లో మనకు నష్టాల్లో ఉన్న స్టాక్స్ ఒకసారి చూస్తే బీఈఎంఎల్ 7% తగ్గింది స్టాక్, రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్, సో అందువలన బీఈఎంఎల్లో నష్టాలు చూస్తున్నాం మనం. అలాగే ప్రెస్టీజ్ ఇండస్ట్రీస్ 3.3% నష్టపోయింది. అశోక్ లేలాండ్ ఆఫ్ కోర్స్ 3%. ఎస్ బ్యాంక్ ఇవాళ మళ్ళీ సెల్లింగ్ వచ్చింది అశోక్, ఎస్ బ్యాంక్లో హెచ్సిసి, సో కరెక్షన్ ఎప్పటి నుంచో జూ ఉంది, ఇవాళ 2% నష్టపోయి కనిపిస్తుంది. డెన్ నెట్వర్క్స్ 1.4%, అది కూడా రిజల్ట్స్ ఇంపాక్టే. అండ్ రిలయన్స్ క్యాపిటల్ 1.2%, నిన్న బాగా పెరిగిన కౌంటర్ ఇది రిలయన్స్ క్యాపిటల్. బజాజ్ ఫైనాన్స్ బోనస్ న్యూస్ తర్వాత మనకు 1% తగ్గి కనిపిస్తుంది ప్రస్తుతం. అండ్ భారత్ ఫైనాన్షియల్, ఇంతకుముందు మనం ఎస్కేఎస్ మైక్రో అనేవాళ్ళం, 1.1% తగ్గింది. యాక్సిస్ బ్యాంక్ 1.1%, కెయిన్, వేదాంత, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, డెల్టా కార్ప్ 1% తగ్గింది, శ్రీ సిమెంట్స్ ఎనదర్ 1% లూజర్.
సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కొద్దిగా ఇన్ ఫేవర్ ఆఫ్ మనకు అడ్వాన్సెస్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. అండ్ తర్వాత మెయిల్ సునంద అడుగుతున్నారు, కిరీ ఇండస్ట్రీస్లో ఆపర్చునిటీ పోయిందట, లాస్ట్ 2-3 డేస్లో 20% పెరిగిందట, సో ఇక్కడ కొనుక్కోవచ్చా? చూడండి, కిరీ ఇండస్ట్రీస్ ఆపర్చునిటీ అంటే మనం 283లో రికమెండ్ చేయడం జరిగిందండి మన వెబ్సైట్ ద్వారా. విత్ ఇన్ డేస్లోనే అది ఈవెన్ మార్కెట్ వీక్ ఉన్నా కూడా చాలా అప్రెంట్కి వచ్చింది. అయితే మీరు కరెక్షన్స్లో బై చేసుకోవచ్చండి. ఇది షార్ట్ టర్మ్ టార్గెట్, ఇంకా మనకి 380 దాకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోమని చెప్తానండి. అండ్ ఫోసెకో ఇండియా, ఇది అక్యుమిలేట్ చేయొచ్చా? ఫోసెకో అది అగైన్ ఇండియన్ సబ్సిడరీ అండి, ఎంఎన్సీ కంపెనీకి. సెగ్మెంట్లో మంచి నేమ్ అండి, క్యాటరీ అంటే కొద్దిగా మూమెంట్ అవే కొద్దిగా అంటే అవుట్ ఆఫ్ రెడార్ స్టాక్స్ కాబట్టి మూమెంట్ అంత ఎక్సైటింగ్ ఉండకపోవచ్చు, బట్ మీకు మీడియం టు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉండేటట్టు తీసుకోమని చెప్తాను. తర్వాత మెయిల్ సాయి శ్రీనివాస్, పెన్నార్ ఇండస్ట్రీస్ కొన్నారట 63 రూపాయల్లో, నష్టం ఉన్నారు ఇప్పుడు, ఎగ్జిట్ కామంటారా? ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ అన్ఫ్రెండ్లీ కంపెనీ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. మేనేజ్మెంట్ చాలా చాలా పూర్ క్రెడెన్షియల్స్ ఉన్న మేనేజ్మెంట్ ఇది. ఎటువంటి స్టాక్స్కి నార్మల్గా దూరంగా ఉండడం మంచిది. మీరు 63 రూపాయలు కొన్నారు, ఇప్పుడు ఎంత ఉందో? 44 ఉందండి. అంటే మీరు లాంగ్ బ్యాక్ కొని ఉంటారు. ఇది ఏమాత్రం కూడా కొంచెం ఈవెన్ వాల్యూమ్స్ కూడా పెద్దగా ఏమి స్టాక్లో ఉండవండి, ప్లస్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది అసలు లేదు కాబట్టి ఇది 52 వీక్ దగ్గర చాలా దగ్గరలో ఉంది. ఇంకా ఇది పెన్నార్ ఇండస్ట్రీస్ ఇంకా వీక్ కావచ్చు, మీరు బెటర్ ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. గతి కొన్నారు 156 రూపాయల్లో, అపర్ణ పోతుల హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ కావచ్చా? గతి అది యాక్చువల్గా లాజిస్టిక్ స్పేస్లో మంచి నేమ్ అండి. అది మీరు మంచి లెవెల్లో కొన్నారు, ఇంకా చాలామంది ఏంటంటే ఇంకా 250-300 లెవెల్లో కొన్నారు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ రకంగా మీరు మంచి లెవెల్లో కొన్నారు అనుకోవచ్చు. సో లాజిస్టిక్స్ కూడా అడ్వాంటేజ్ ఉన్న లాంటి కంపెనీ అండి, అది మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. బత్తుల శ్రీనివాస్ అడుగుతున్నారు, జిఎండిసి కొన్నారట 67 రూపాయల్లో, హోల్డ్ చేయమంటారా? జిఎండిసి మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మధ్యకాలంలో. ఇది ఇంకా క్లోజర్గా 120 దాకా రావచ్చు. మీరు మంచి రేట్లు 60లో కొన్నారంటే మంచి రేట్లో కొన్నారండి కాబట్టి హోల్డ్ చేసుకోమంటాను. సో ఓపెనింగ్ ట్రెండ్స్ బట్టి ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తారు? చూడండి, ఓపెనింగ్ ట్రెండ్స్లో మనకి మిక్స్డ్ రియాక్షన్ చూస్తున్నాము. మరి ముఖ్యంగా నిన్నటి రోజు అవుట్ పర్ఫామ్ చేసిన బ్యాంకింగ్ కౌంటర్స్ ఈరోజు దాదాపు అన్నీ కూడా వీక్గా ఉన్నాయి కాబట్టి ర్యాలీస్లో బ్యాంకింగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటాం. తర్వాత కమాడిటీ స్టాక్స్లో కూడా వీక్నెస్ అనేది మనకి చూసాము, టాటా స్టీల్ ఒకటి కూడా వీక్గా ఉంది, దాన్ని కూడా సెల్ చేసుకోవచ్చు. అయితే బయింగ్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ స్పేస్లోనే బయింగ్ తీసుకోమంటాను, ఎందుకంటే లార్జ్ క్యాప్లో పెద్దగా స్టాక్స్లో పెద్ద 1% లోపలే అన్నీ కూడా పెరిగినా, 1-2 పెరిగినా కూడా 1% లోపలే ఉన్నాయి కాబట్టి మిడ్ క్యాప్లోనే సెలెక్ట్ చేసుకోమంటాను. అయితే మిడ్ క్యాప్లో కూడా కొంచెం క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే పిఎస్యు బ్యాంక్స్ కూడా ఈరోజు హైయర్ లెవెల్ సెల్లింగ్ ఉందండి. రీసెంట్గా కెనరా బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలు షార్ట్ టర్మ్ ఫ్యూచర్స్లో ఎవరైతే బయింగ్ ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. బట్ ఓవరాల్గా మార్కెట్ ఫ్లాట్గా ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. సో మిడ్ క్యాప్స్లో మనకు యాక్టివ్గా ఉన్న గెయినర్స్ లిస్ట్ చూస్తే రతన్ పవర్ 7% పెరిగింది, అలాగే ఎంఎంటీసీ 4.5% పెరిగింది, సిఎట్ 4.3%, బయర్ క్రాప్ మెజర్ న్యూస్ వచ్చింది, ఇది కూడా 4% పెరిగింది, మోన్సాంటో. సో ఈ రెండు కంపెనీలు కలుస్తున్నాయి కాబట్టి మోన్సాంటో కూడా పాజిటివ్గా ఉంది, 3.9%, ఆల్మోస్ట్ 4% పెరిగింది, జిందాల్ స్టీల్ 3.5%, జేకే టైర్స్, యూనిటెక్, అపోలో టైర్స్, ఇవాళ కూడా టైర్ కంపెనీస్ ఆర్ గోయింగ్ విత్ గ్రేట్ గన్స్, పీసీ జ్యువెలర్స్ 2.2%, సిఈఎస్సీ, కాక్స్ అండ్ కింగ్స్, జీవీకే పవర్, మణపురం, అలాగే జిఎస్పిఎల్, జేపీ ఇన్ఫ్రాటెక్, టారెంట్ పవర్, అతుల్, చోళమండలం ఫైనాన్స్, డిష్ టీవీ, ఆర్కామ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఓకాడ్ ఫార్మా, సెంట్రల్ బ్యాంక్, అమర్ రాజా బ్యాటరీస్. సో ది లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. తర్వాత మెయిల్ చూస్తే మనం బోయపాటి వీరాంజనేయులు అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఎంటర్ కావచ్చా ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం? ఎల్ఎన్టీ ఓకే, ఎల్ఎన్టీ ఇందాక మనకున్నట్టు హై క్రెడెన్షియల్స్ హై మేనేజ్మెంట్ పెడిగ్రీ ఉన్న కంపెనీ అండి. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అన్ఫోల్డ్ అయితే డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకునే లాంటి కంపెనీ. సో ఎవ్రీ డిప్ బై ఆపర్చునిటీ ఉండాలండి. సో ఎవ్రీ డిప్లో బై చేయమని చెప్తామండి. సో ఎల్ఎన్టీ ప్రతి డిక్లైన్లో యాడ్ చేసుకోవాల్సిన పోర్ట్ఫోలియో అండ్ ఇన్ఫ్యాక్ట్ అందరికీ కూడా కొద్ది గొప్ప ఎల్ఎన్టీ షేర్స్ ఉండాలండి. సో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ, డెఫినెట్లీ ఎల్ఎన్టీ ఈజ్ ది మేజర్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ యాక్షన్. కాబట్టి ఎల్ఎన్టీని ప్రతి డిక్లైన్లో కొనుక్కోండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి గణేష్. హలో, అడగండి గణేష్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి.
ఓకే, నాకు కొన్ని రెండు బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు, నేను కోల్ ఇండియాలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, బైబ్యాక్ ఆఫర్ చేసిందని ఒక ఈమెయిల్ వచ్చిందండి. అవుట్ ఆఫ్ సర్టన్ క్వాంటిటీ ఐ వాజ్ ఎలిజిబుల్ ఫర్ సర్టన్ క్వాంటిటీ అని. అది ఎట్లాగా అవైల్ చేసుకోవాలి, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ వస్తుంది కదా, దాంట్లో 10% ప్రిఫరెన్షియల్ ఐ మీన్ ఎలిజిబిలిటీ ఫర్ ఎగ్జిస్టింగ్ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అన్నారు కదా, అది ఎలా అవైల్ చేసుకోవాలి, ఈ రెండు క్వశ్చన్స్. ఒక చిన్న సజెషన్ వచ్చి, ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఎలాగ బిల్డ్ చేయొచ్చు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఒక సర్టన్ 5 గ్రోత్ ఆర్ గ్రోత్ ఫండ్స్ ఇట్లా పిక్ చేసి ట్రాక్ చేసి ఎవ్రీ వీక్ దాన్ని ఎట్లా ఉంది, అది ఒక ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయొచ్చండి మీరు. సో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఒక కార్యక్రమం డిజైన్ చేయమంటారు మీరు? మోడల్ పోర్ట్ఫోలియో గ్రోత్ కానీ స్టేబుల్ పోర్ట్ఫోలియో ఇట్లాగా సర్టన్ గ్రూప్ ఆఫ్ ఫండ్స్ సెలెక్ట్ చేసి. యా, మనం రెగ్యులర్గా కొన్ని ఫండ్స్ని మనం రికమెండ్ చేస్తూ ఉంటామండి, ఎక్కువగా అవే రిపీట్ చేస్తూ ఉంటాము. సో బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మేబీ ఒక కార్యక్రమాన్ని మనం తప్పకుండా రూపొందించవచ్చు, వీక్లీ ఒక ఎపిసోడ్ లాగా మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్ అండ్ ఆల్సో క్వెరీస్కి రిప్లైస్ ఇచ్చే విధంగా తప్పకుండా చేద్దాం. అలాగే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్లో మీకు 10% ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి రిజర్వ్ చేస్తారంటే ఇట్స్ లైక్ రిటైల్ ఇన్వెస్టర్స్కి మనం నార్మల్గా ఉంటుంది కదా, అటువంటి రిజర్వేషనే. అందులో ఎవరికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఎవరికి ఇవ్వకపోవటం అలా ఏమి ఉండదు. సో ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ ప్రోరేటాగా వాళ్ళు ఒక రేషియోని డిసైడ్ చేసి అలాగా అలాట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు మామూలుగా సబ్స్క్రైబ్ చేయడం అండి, ఏంటంటే ఆటోమేటిక్గా అలాట్మెంట్ అప్పుడు అది సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అది చూస్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది ఇది షేర్ హోల్డర్ కాదా, షేర్ హోల్డర్ కాదా. ఆప్షన్ కూడా బహుశా మీకు ప్యాన్ నెంబర్ ఉంటుంది కాబట్టి అంటే అన్ని ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసేస్తుంది. ఇక మీరు ఫస్ట్ క్వశ్చన్ కోల్ ఇండియా బైబ్యాక్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఒకటంటే మీరు లాంగ్ టర్మ్లో మీకు పొటెన్షియల్ ఉంది అనిపిస్తే కంపెనీకి అసలు మీరు చేయాల్సింది ఏం లేదండి. బైబ్యాక్ అనేది ఎవరైనా షేర్ హోల్డర్స్కి వాళ్ళు సబ్మిట్ చేద్దాం అనుకున్నట్టు కొద్ది షేర్స్ వెనక్కి ఇచ్చేద్దాం కంపెనీకి అనుకున్నప్పుడు చేయడమే కానీ, మీరు ఎటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా అనిపిస్తున్నారు మీరు అంటే పొటెన్షియల్ గురించి కొన్నట్టున్నారు, మీరైతే అసలు మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పార్టిసిపేట్ చేయాల్సింది అనేటట్టయితే మీకు బుక్లెట్ వస్తుందండి కంపెనీ నుంచి, ఆ బుక్లెట్లో ఫిల్ చేసి అంటే మీకు 100 షేర్స్ ఉంటే వాళ్ళు ఎంతైతే ప్రోరేట్ ఇచ్చారో అన్ని షేర్స్ మీరు నేను మీకు ఇచ్చేద్దాం అని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తే మీకు అంత అమౌంట్ మీ అమౌంట్కి మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుందండి. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ పొటెన్షియల్ ఉంటే మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి బైబ్యాక్ గురించి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కరీంనగర్ నుంచి శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. నాకు ఎస్బీఐ ఫ్యూచర్ 258 లో ఉన్నది, అది కంటిన్యూ చేయొచ్చా? అట్లే సన్ ఫార్మా ఉన్నది 790 లో, ఈ రెండు కంటిన్యూ చేయొచ్చా సార్? సో రెండు బై పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చా? చూడండి, లాస్ట్ ఒక 3-4 మనకి సిరీస్లో చూసుకుంటే ఎస్బీఐ చాలా స్ట్రాంగ్ బాగా పెరిగిందండి. అయితే 260 నుంచి ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం, దీంతోపాటు కోయిన్సిడెంట్గా మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు కూడా వీక్నెస్ నేను చూస్తున్నామండి, హై నుంచి కూడా కొంత కరెక్ట్ అయింది. కాబట్టి క్లోజర్గా మీ రేటుకు వచ్చినప్పుడు మీరు ఎస్బీఐని అక్కడక్కడ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత సన్ఫార్మా ఉన్న వాటిలో సన్ఫార్మా కొంచెం వీక్నెస్ ఉంది, అయితే లాస్ట్ 2 డేస్లో ఇది కూడా కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. అయితే సన్ఫార్మాని మీరు 786 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి, క్లోజర్గా 804-810 వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఎస్బీఐని అయితే మీరు కొంచెం బెటర్ అయిందంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. అలాగే ఇందాక అడిగిన కాలర్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇష్యూలో చాలామంది అడుగుతున్నారు అప్లై చేయొచ్చా అనేది. సో తప్పకుండా అప్లై చేయొచ్చండి, ఇట్స్ దే ఆర్ ది లార్జెస్ట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ విత్ మోర్ దాన్ 21% మార్కెట్ షేర్. సో ఆ తర్వాతే HDFC స్టాండర్డ్ లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, ఆర్ మ్యాక్స్ లైఫ్ కానీ ఇవన్నీ వస్తాయి. సో దే ఆర్ ది లార్జెస్ట్ ప్లేయర్స్ అండ్ ఫస్ట్ ఐపీఓ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ టు గెట్ లిస్టెడ్. చాలా హోల్డింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి మనకు ఫైనాన్స్ ఇన్సూరెన్స్ స్టేక్ ఉన్నవి, లైక్ HDFC కావచ్చు ఇటువంటివి. బట్ స్ట్రైట్ ప్లే ఇన్సూరెన్స్, ప్యూర్ ఇన్సూరెన్స్ ప్లేగా వస్తున్న కంపెనీ మొట్టమొదటి కంపెనీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్. రాబోయే రోజుల్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐపీఓస్కి రాబోతున్నాయి. సో డెఫినెట్గా అప్లై చేయండి ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్కి అండ్ చక్కటి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇష్యూలో. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే అండి. ఆల్ ఆఫ్ యూ నమస్తే అండి. హలో, అడగండి శ్రీనివాస్. సార్, నేను నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటి, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వాళ్ళు సపరేట్ గా లిస్ట్ చేస్తారు, అంటే రిలయన్స్ క్యాపిటల్ షేర్ హోల్డర్స్ కి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వస్తుందా? సో హోమ్ ఫైనాన్స్ సెక్టర్లో రిలయన్స్ ఈ విధంగా తీసుకోవచ్చా, లేదంటే సేమ్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగ ఫైనాన్స్ కానీ తర్వాత ఇట్లాంటి మన ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి కదా వాటిలోకి వెళ్ళొచ్చా? ఒకటి. రెండోది వచ్చేసి,
ఇప్పుడు బాలాగారు చెప్తా ఉంటారు మలసంసుమి కానీ లేకుంటే మహేంద్ర సిఐ కానీ క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ చాలా దీంట్లో ఉంటాయి, వీళ్ళ గ్రూప్ కంపెనీస్ అంటారు. అంటే ఇప్పుడు ఇవి ఎప్పుడైనా ఫ్యూచర్ లో లిస్టింగ్ అవుతే ఆ షేర్లు ఆ కంపెనీ షేర్ హోల్డర్స్కి వస్తాయా సార్? అది సపరేట్ ఎంటిటీగా వాళ్ళు మళ్ళీ లిస్ట్ చేస్తారా లేకుంటే ఎట్లా కదా? యా నార్మల్గా డీమెరిట్ చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టుగా షేర్స్ని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సి వస్తుంది, పంచాల్సి వస్తుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అయితే అది డీమర్జ్ చేసి సపరేట్ కంపెనీ అయితే మీకు వస్తుందండి షేర్స్. అంటే రేషియో ఎంత ఎంత షేర్స్ వస్తాయి అనేది టైం అది చూడాలి, అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి బోర్డు మీటింగ్ అయిన తర్వాత. బట్ డీమర్జ్ కూడా అంటే ఒక 4-5 మంత్స్ పడుతుందండి. అంటే ఇప్పుడు ఇవాళ డీమర్జ్ అయిపోతే రేపు రెండో కంపెనీ షేర్స్ వస్తే అలా ఉండదు. రిలయన్స్ క్యాపిటల్ బేస్ కంపెనీ లిస్ట్ అయ్యే ఉంటుంది, కానీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ న్యూ షేర్స్ అయితే ఉండడానికి ఆ ప్రాసెస్ మొత్తం 5-6 మంత్స్ పడుతుంది అనమాట. మీరు కనుక డీమర్జ్ ప్లే చేయాలంటే మీకు అంత పేషెన్స్ ఓపిక ఉండాలి ఫస్ట్, అది అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. రెండోది మీరు అన్న మదర్సన్ సుమి అవి ఏంటంటే వాటిలో వాళ్ళు డీమర్ చేస్తారా లేదనేది ఇప్పటివరకే తెలియదండి. చేస్తే అప్పుడు వస్తాయి కానీ చేస్తారని మీరు కొనకూడదు, అంటే అది ఉద్దేశం అవ్వకూడదు. మీకు కరెంట్ పరిస్థితుల్లో మీకు నచ్చితే కంపెనీ కొనండి, డీమర్ చేస్తే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనే కానీ దాని గురించి ఒక్కడానికి ఆ ఉద్దేశంతో కొనకూడదు అనమాట సార్. అలాగే అది ఒకవేళ కనుక సబ్సిడీ సంస్థ అయ్యండి దాన్ని లిస్ట్ చేస్తే మాత్రం ఇప్పుడున్న షేర్ హోల్డర్స్కి ఎటువంటి షేర్స్ రా అంశాన్ని కూడా మనం గమనించాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, ఇట్స్ ఎ సబ్సిడీ ఆఫ్ ఎల్ఎన్టీ, ఇట్ వాజ్ ఏ సబ్సిడీ ఆఫ్ ఎల్ఎన్టీ, ఎల్ఎన్టీకి అందులో హోల్డింగ్ ఉంది, ఇప్పుడు ఐపీఓకి వస్తున్నారు కాబట్టి దీనిలో ఎల్ఎన్టీ షేర్ హోల్డర్స్కి ఎటువంటి బెనిఫిట్ రాదు. ఓన్లీ లిస్ట్ అయిన తర్వాత యాజ్ ఏ హోల్డింగ్ కంపెనీ ఆ షేర్ ప్రైస్ పెరిగితే ఈ కంపెనీకి ఉన్న హోల్డింగ్ వాల్యూ పెరిగి రిఫ్లెక్ట్స్ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది బుక్ వాల్యూ. సో అటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇట్స్ ఇఫ్ ఇట్స్ ఎ సబ్సిడీ ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఉన్న కంపెనీ నుంచి ఒక విభాగాన్ని విడదీసి లిస్ట్ చేస్తే మాత్రం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆ షేర్లు వస్తాయి. ఇది ప్రధానమైన వ్యత్యాసం. తర్వాత కాలర్ సంతోష్ లైన్ ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. రెండు స్టాక్స్ సార్, ఒకటి పిఎస్ఎస్ ఒకటి అండ్ ఎస్ఆర్ఎస్ లిమిటెడ్. పిఎఫ్ఎస్ పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అదే కదా? ఎస్ సార్. ఉన్నాయా మీ దగ్గర ఇవి? సార్ ఆల్రెడీ 500 షేర్స్ ఉన్నాయి. ఏమంటే 38 లో తీసుకున్నాను. ఓకే, రెండో స్టాక్ ఎస్ఆర్ఎఫ్? ఇంకోటి ఎస్ఆర్ఎస్ సార్. ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ లిమిటెడ్. ఓకే, పిఎఫ్ఎస్ పిటిసి ఫైనాన్షియల్ సర్వీస్ వచ్చినప్పటికీ ఏంటంటే పవర్ ఫైనాన్స్ కంపెనీస్లో ఒక మిడ్ క్యాప్ డీసెంట్ నేమ్ అండి. అయితే ఏంటంటే పవరే కొద్దిగా లాస్ట్ 4-5 ఇయర్స్ని డోల్ డ్రమ్స్లో ఉండేటప్పటికీ పవర్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఇష్యూస్ ఉన్నవి. ఇప్పుడు పిటిసి కానీ ఆర్ఈసీ కానీ అన్నీ అంటే అంటే ఓవరాల్గా పెరిగినాయి కానీ మార్కెట్తో పాటు అంటే అంత ఎక్సైటింగ్ లేదు అనమాట. కాకపోతే ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఓవరాల్గా పవర్ సెక్టర్ మీకు రివైవల్ అవుద్ది అని కాన్ఫిడెన్స్ ఉంటే, అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఈవెన్చువల్లీ వర్కౌట్ అవుతాయి అనుకుంటే మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. మీరు కొద్దిగా ప్రాఫిట్లోనే ఉన్నట్టున్నారు, మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. మంచి కంపెనీ ఎస్ఆర్ఎస్ అనుకోండి మీరు, అన్నది రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటే మోస్ట్ లైక్లీ. సో అది ఓకేనండి, అంటే మీరు ఎగ్జిట్ అవడమే బెటర్ అండి దానికంటే. 52 వీక్ లో దగ్గర ఉంది, అది ఎగ్జిట్ అవడమే బెటర్ అండి దానికంటే. బెటర్ నేమ్ చాలా ఉన్నాయి, అసలు మీరు సెలెక్షన్ అప్పుడే కొద్దిగా రాంగ్ సెలెక్షన్ ఏమని అనిపిస్తుంది అండి. సో ఎస్ఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేయండి మీరు, పిఎఫ్ఎస్ మాత్రం హోల్డ్ చేయండి. తర్వాత కాల నారాయణరావు. హలో, హలో అడగండి నారాయణరావు గారు. బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు తీసుకోవచ్చండి ఈ రేట్లు? బజాజ్ ఫైనాన్స్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 1 ఇయర్ చేస్తామండి. 1 ఇయర్ వెయిట్ చేస్తారు? ఎందుకు ఇంత హై వాల్యూ స్టాక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నారాయణరావు? అంటే దిగింది కదా దాని కొద్దిగా తగ్గింది, అంటే మీరు స్టాక్ స్ప్లిట్ అయింది కాబట్టి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది రేట్ అనుకుంటున్నారు అంతే కదా? ఇదివరకు 10,000 కనబడింది, ఇప్పుడు 1,000 అనిపిస్తుంది. అంటే ఓకే, అంటే కంపెనీ ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ కంపెనీ అండి, చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. 1 ఇయర్ యాక్చువల్ అంటే 1 ఇయర్ కంటే మీరు ఎక్కువ టైం ఇస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇటువంటి ఏంటంటే 1 ఇయర్లోనే అన్ఫోల్డ్ అవుతుందా పొటెన్షియల్ అనేది అని చెప్పడం కష్టం టైం ఫ్రేమ్ ప్రకారం. మీకు 3-4 ఇయర్స్ ఉంటే మాత్రం డౌట్ లేకుండా మీకు చాలా వెల్త్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మీకు టైం హడావిడి అయితే మీరు కొనండి, ఇంకా ఎక్కువ టైంకి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మీకు బోనస్ షేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో, రికార్డ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, వోల్టాస్ ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్గా హోల్డ్, అంటే హోల్డ్ చేయొచ్చు అండి. ఏమైనా షార్ట్ టర్మ్ వ్యూతో కూడా ఈ స్టాక్లో మీరు పొజిషన్ తీసుకోవడానికి ఆల్రెడీ తీసుకొని ఉంటే మిత్రం హోల్డ్ చేయమంటాను. లాంగ్ రన్లో కూడా వోల్టాస్ని హోల్డ్ చేయమని చెప్తాను అండి. శర్మ వివిఆర్ఎస్, ఖజారా సెరమిక్స్, ఎస్ఎల్ ప్రోపాక్, ఈ రెండు కూడా 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు. రెండు మంచి కంపెనీ సెలెక్ట్ చేశారండి, మంచి కంపెనీ సెలెక్ట్ చేశారండి. మనకు రెండు మీద పాజిటివ్ వ్యూ ఉంది, మీరు 2 ఇయర్స్ వ్యూకి తీసుకోవచ్చు. ఓకే, సుధాకర్ రెడ్డి మళ్ళీ పంపించారు, ఇందాక పాప్కార్న్ బిగ్ సి
బిగ్ సి కదండి, బిగ్ బిగ్ బజార్, బిగ్ బిగ్ సినిమాస్ దగ్గర కొన్నట్టున్నారు మీరు. సో మళ్ళీ ఆయన అదే ఆవేదన, హౌ కార్పొరేట్స్ ఆర్ చీటింగ్ పీపుల్. కరెక్టే అండి, కొద్దిగా అన్ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ అన్ఫ్రెండ్లీ గ్రూప్ అది, బియానీ గ్రూప్. సో చీట్ చేశారు అని మనం నేరుగా మీడియా ముఖంగా మనం చెప్పలేము, బట్ దే ఆర్ వెరీ అన్ఫ్రెండ్లీ విత్ ది ఇన్వెస్టర్ కమ్యూనిటీ. సో ఇటువంటి కంపెనీస్ జోలికి మనం వెళ్లకుండా ఉండడం మంచిది. ఆ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ని అవాయిడ్ చేయడం ద్వారా వాళ్ళని పనిష్ చేయొచ్చు. పవర్ గ్రిడ్ కొందాం అనుకుంటున్నారైనా కొనుక్కోవచ్చా 1 ఇయర్ కోసం? ఓకే అండి, ఏంటంటే ఒక స్టేబుల్గా ఉండే లాంటి కంపెనీస్ అండి, డివిడెండ్ వస్తూ ఉంటుంది, బట్ హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేస్తుందా అంటే మీకు స్టాక్ ప్రైస్ డబుల్ అవుద్దా అనేది చెప్పడం కష్టం అండి. హడావుడే ఉండదు, గొడవే ఉండదు, డివిడెండ్ వస్తూ ఉంటుంది, స్టేబుల్ బెట్స్ అనమాట, బాండ్స్ లాగా అనమాట బేసికల్గా. సో తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో, అడగండి ప్రసాద్. మార్నింగ్ సార్, 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేసి చూస్తాను సార్, మెయిల్స్ రీసెంట్లీ. సో వాట్ ద టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాసెస్ ఏంటో సార్ తీసుకో చెప్తారని సార్ ఒక క్వశ్చన్. ఇంకోటి అండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్సెప్షన్ డేట్ తెలుసుంది, ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది, దానికి ఏదో క్లోజింగ్ డేట్ ఆర్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా జనరల్ గానీ? ఆర్ ఎనీ ఛాన్స్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండ్ కెన్ గెట్ క్లోజ్డ్ ఆటోమేటికల్లీ ఆర్ బై ద మ్యూచువల్ ఫండ్ హౌస్? క్లోజ్ ఎండెడ్ ఓపెన్ ఎండెడ్ అని 2 రకాలు ఉంటాయండి. క్లోజ్ ఎండెడ్ అంటే సే 5 ఇయర్స్ తర్వాత ఈ ఫండ్ మేము క్లోజ్ చేసేసి డబ్బులు అన్నింటిని రిటర్న్ ఇచ్చేస్తాం ఇన్వెస్టర్స్ కానీ. కొన్ని క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఉంటాయి, బట్ ఆ తరహా ఫండ్స్ చాలా తక్కువ ఉంటున్నాయండి. ఆల్మోస్ట్ 99% ఎక్కువ మీకు ఓపెన్ ఎండెడ్ చేసేస్తున్నారు. ఒకవేళ క్లోజ్ ఎండెడ్గా వచ్చినా కూడా వాటిని తర్వాత ఓపెన్ ఎండెడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు. సో అమ్ముకోవడం కొంతమంది మీ ఇష్టం, ఎగ్జిట్ అనేది ఫండ్ మూసేయడం అనేది చాలా కష్టం, చాలా రేర్ అనమాట. అంటే స్కీమ్ని క్లోజ్ చేయడం అనేది చాలా తక్కువ. ఇంకో దాన్ని మర్చేసిన సందర్భాలు ఉంటాయి కానీ, ఒక స్కీమ్ 2 స్కీమ్స్ ఒకేలాగా ఉండి ఒక స్కీమ్ ఏదన్నా ఏఎం బాగా తక్కువ ఉంటే ఎందుకు మళ్ళీ దానికి సపరేట్? 90స్లో ఎక్కువ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఉండేవి. 90స్లో ఈ మధ్య 5 ఇయర్స్ అలా క్లోజ్ ఎండెడ్ విన్న గుర్తు లేదు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఎన్సిడిస్, అది బాండ్స్ అండి బేసికల్గా. సింపుల్గా చెప్పాలంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, మీకు నాన్ కన్వర్టబుల్ కాబట్టి మీకు ఈక్విటీ ఏం రాదు, డిబెంచర్స్ కాబట్టి ఏంటంటే మీకు ఒక పర్ ఇయర్ మీకు కూపన్ వస్తూ ఉంటుంది. జనరల్గా అంటే ఇవి మామూలుగా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఒక 7% 8% రేంజ్లో ఉంటే ఎఫ్డి రేట్స్. ఇవి ఏంటంటే ఒక కంపెనీని బట్టి 10% 11% 12% ఆ రేంజ్లో కూపన్ రేట్ ఉంటుంది. బ్యాంక్ అంటే కొంచెం ఎక్కువ సంపాదించుకునే అవకాశం అనమాట. జనరల్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాని క్రెడిట్ రేటింగ్ అని ఉంటుందండి. క్రెడిట్ రేటింగ్ చూసుకోండి, జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ ఏ పైన AA AA AAA AAA అవి అయితే కొద్దిగా బెటర్ అనమాట. మినిమం AA అయితే బెస్ట్ అనమాట. AAA అయితే అఫ్కోర్స్ ఇంకా బెస్ట్. AA అట్లీస్ట్ మినిమం చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఏంటంటే మీకు మీ క్యాపిటల్కి సేఫ్టీకి ఎక్కువ ఉన్నట్టు అర్థం అనమాట దాని ఉద్దేశం. దాంట్లో ఏంటంటే అది లిస్టింగ్ అంటారు కానీ జనరల్గా ఏంటి ఇండియాలో అంత లిస్టింగ్లో అంత పెద్ద లిక్విడిటీ ఉండదు అనమాట. మీకు ఎగ్జిట్ చేయడానికి కొద్దిగా ఒకసారి ఇష్యూస్ రావచ్చు. అంటే ఏ కంపెనీ ఎన్సీడీ అనేది చూసుకోవాలి మీరు. అదొకటి మీకు లాంగ్ ఒక 3-4 ఇయర్స్లో కనుక మీరు పెడదాం అనుకుంటే పెట్టండి. అయితే కంపెనీ క్రెడెన్షియల్స్ జాగ్రత్తగా మీరు చూసుకొని పెట్టండి. అవటానికి బాండ్ అయినా కూడా మనకి ఈక్విటీ ఉన్న రిస్క్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ రేపు అటు ఇటు అయితే మీకు ఈక్విటీ షేర్స్ కిందకు వచ్చినట్టు బాండ్స్ కూడా మీకు రీపేమెంట్ రిస్క్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటిలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఈ సంస్థ బాండ్ ఇష్యూ ఎన్సిడి ఇష్యూ మార్కెట్లో ఉంది. సో AAA రేటింగ్ ఉందండి దీనికి. సో మేబీ యూ కెన్ సెలెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. కొద్దిగా మీ పోర్ట్ఫోలియోలో డెట్ ఉండాలి అని అనుకుంటే దెన్ ఎన్సిడిలో అప్లై చేయొచ్చు. బట్ జగన్నాథన్ గారు చెప్పినట్లుగా కంపెనీ ఒకవేళ డోల్డ్రమ్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రం రీపేమెంట్ రిస్క్ ఉంటుంది, బ్యాంక్లో ఉన్నంత సేఫ్టీ ఉండదు. సో సాధ్యమైనంత వరకు AAA అండ్ గమనిస్తూ ఉండండి. ఇప్పుడు కంపెనీ ఒకవేళ ఫైనాన్షియల్స్ ఏమైనా దిగజారుతూ ఉన్నాయని ఇదంతా తనలోపు మనకి ఎందుకు అనుకుంటే బ్యాంకులో ఎఫ్డి చేయొచ్చు. ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో మనకు డైనమిక్ బాండ్ ఫండ్స్ లేకపోతే మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ ఇటువంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని బెటర్ రిటర్న్స్ పొందే అవకాశం. ఇంకోటి క్రెడిట్ రేటింగ్ కూడా మారుతూ ఉంటుందండి, అది కూడా ట్రాక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు AAA ఉంది కదా అని చెప్పేసి అలా కాదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక అంటే వన్స్ ఇన్ ఏ క్వార్టర్ ఆ క్రెడిట్ రేటింగ్ రివ్యూ చేస్తామంటారు అనమాట. మీరు అది ఒకవేళ స్లిప్పేజ్ వస్తే అంటే AA కదా వస్తే అంటే ఏదో మిస్ అవుతుంది అన్నట్టు ఉద్దేశం అన్నట్టు మీరు అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఎక్కువ సందర్భాల్లో రేటింగ్ ఏజెన్సీస్ అంతా జరిగిపోయిన తర్వాత డౌన్గ్రేడ్ చేస్తాయండి. సో అది కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. ఇప్పుడు AAA ఉంది కదా అని చెప్పేసి మనం భరోసాగా ఉండే పరిస్థితి మాత్రం ఉండదు. చాలా కేర్ఫుల్గా మన డబ్బుకి మనమే జవాబుదారి అండి. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ణువర్ధన్ అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ సిప్లా లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి ఇవి?
మంచి అండి, రెండు కంపెనీస్ మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు తీసుకోండి. అయితే ఫార్మా అంటారు, సిప్లు అంటారు, ఓకే. అయితే ఒకే ఒక ఏంటంటే ఎఫ్డిఏ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి చాలా కంపెనీస్లో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఆ టైంలో ప్రెషర్ ఉంటుంది. బట్ అది ఆ పాయింట్ వదిలేస్తే రెండు మంచి కంపెనీస్ సెలెక్ట్ చేశారండి. సరస్వతి దేవి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసే విధంగా వాట్ ఈస్ ది స్ట్రాటజీ? స్ట్రాటజీ ఏం లేదండి, మంచి వాల్యూ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకొని డ్యూ డిలిజెన్స్ అంతా చేసి, ఏదో వసంత్ చెప్పాడో లేకపోతే జగన్నాథన్ గారు చెప్పారో శేషు చెప్పాడో అని కాకుండా మీ సొంతంగా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసి, ఎందుకంటే తర్వాత జగన్నాథన్ గారు కానీ నేను కానీ మీకు డబ్బులు వాపసు ఇవ్వండి మీరు నష్టపోతే. కాబట్టి సాధ్యమంత వరకు మేము కూడా చాలా మీకోసం అని చెప్పి కసరత్తు చేసి మాకున్న పరిధిలో, మా తెలివితేటల పరిధిలో మంచి రికమెండేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇక్కడ ఉండాలనుకుంటున్నాం కాబట్టి చెడ్డ షేర్లు రికమెండ్ చేశారా అన్న బ్యాడ్ నేమ్ లేకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. బట్ సమ్టైమ్స్ మూమెంట్ ఆల్సో గో రాంగ్ అండి. కాబట్టి మీరు కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి మంచి కంపెనీ అని నిర్ధారించుకున్న తర్వాత కొనుగోలు చేయండి. ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని మనం రివ్యూ చేసుకుంటూ కూడా ఉండాలండి. ఇండియా బుల్స్ కొన్నారట 2 సంవత్సరాల క్రితం గోపి. ఇండియా బుల్స్లో ఏ షేర్ కొన్నారు అది రాయాలండి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేటా, ఇండియా బుల్స్ హౌసింగా, లేకపోతే ఇండియా బుల్స్లో వెంచర్ ఇండియా బుల్స్ సెక్యూరిటీస్ అని ఉండేది, ఇప్పుడు ఐబీ వెంచర్స్ చేశారు. సో ఏది కొన్నారనేది మీరు రాయాలి, ఆ పేరు లేకుండా మేము చెప్పలేము. మ్యారికో 250లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్గా అండి, అది అగైన్ వన్ మోర్ ఇండియన్ కన్సంప్షన్ మీద బెట్ చేస్తున్న లాంటి కంపెనీస్, స్ట్రాంగ్ బ్రాండ్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో ఇంకా మనకు చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం మించిపోయింది. వీటిని బహుశా 11 o'clock షో, మనకు 11 o'clock అప్డేట్స్ ఇస్తాం కాబట్టి అందులో ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చివరిగా ఏదైనా ట్రేడింగ్ రికమెండేషన్స్? ట్రేడింగ్ రికమెండేషన్స్ అంటే మార్కెట్ ఫ్లాట్గానే ఉండొచ్చు అండి. ఇంతకుముందు చెప్పిన రికమెండేషన్స్ని ఫాలో అవ్వమని చెప్తాను. ఓవరాల్గా మార్కెట్ మిడ్ క్యాప్ యాక్షన్ ఉండొచ్చు. అయితే ఈ లెవెల్ నుంచి కొంచెం నిఫ్టీ ఒక రౌండ్ మళ్ళీ ఇంకొక డిప్ రావడానికి అవకాశం ఉందండి. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్ మేము ముందుంటాం. కీప్ వాచింగ్ TV5 మనీ.